అంటున్నారు, చంద్రబాబు గారు అంటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీతోనూ కేసీఆర్ గారితోనూ పొత్తుందని చెప్తున్నారు. నిజానికి బీజేపీతో నాలుగేళ్లు సంసారం చేసింది చంద్రబాబు గారు, ఇప్పుడేమో మాకు పొత్తుందంటున్నారు. ఈయే కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవడానికి వెంపర్లాడింది చంద్రబాబు గారు. ఆఖరికి హరికృష్ణ గారి మృతదేహం పక్కనుంది అనే ఇంగితం కూడా లేకుండా పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించింది చంద్రబాబు గారు. ఈ రోజేమో మాకు పొత్తులున్నాయని ఆరోపిస్తున్నారు. నిజం చెప్తున్నాం, మాకు ఎవరితోనూ పొత్తులు లేవు. మాకు బీజేపీతో పొత్తు లేదు, మాకు కాంగ్రెస్ తో పొత్తు లేదు, మాకు కేసీఆర్ తో పొత్తు లేదు, మాకు అవసరం కూడా లేదు. సింహము సింగిల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే బంపర్ మెజారిటీతో గెలుస్తారని దేశంలోని అన్ని సర్వేలు చెప్తున్నాయి. సింహము సింగిల్ గానే వస్తుంది, నక్కలే గుంపుగా వస్తాయి. అందుకే చంద్రబాబు గారు కాంగ్రెస్ ను తోడు తెచ్చుకున్నారు, జనసేనను తోడు తెచ్చుకున్నారు. మమతా బెనర్జీ అంట, కేజ్రీవాల్ అంట, హెచ్డి గౌడ అంట, ఫారూక్ అబ్దుల్లా అంట, ఎవరు తోడొస్తే వాళ్ళని తోడు తెచ్చుకుంది చంద్రబాబు గారు. ఈ మధ్య చంద్రబాబు గారు పౌరుషం గురించి మాట్లాడుతున్నారు, ఆయనకు అస్సలు సూట్ అవ్వని పదం పౌరుషం. కేసీఆర్ తో పొత్తు పెట్టుకున్నాడట జగన్మోహన్ రెడ్డి, నీకు పౌరుషం లేదా అని అడుగుతున్నాడు. సొంత మామని కూడా చూడకుండా వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు గారు. తండ్రి లాంటి వాడిని వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు గారు. ఎన్టీఆర్ గారు పార్టీని లాగేసుకున్నాడు, కుర్చీని లాగేసుకున్నాడు, అధికారాన్ని లాగేసుకున్నాడు చంద్రబాబు గారు. కాంగ్రెస్ పార్టీలో ఓడిపోతే పాపం అల్లుడు కదా అని చేరదీసుకున్నందుకు పట్ట పగలే కల్లారపకుండానే వెన్నుపోటు పొడిచిన వాడు చంద్రబాబు గారు. ఈయన పౌరుషం గురించి మాట్లాడేది పిల్లి గట్టిగా నాకు పౌరుషం ఉంది అని అరుస్తే పులైపోతుందా? పిల్లి పిల్లి పులి పులే. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక్క మాట కోసం, ఓదార్పు అని ఇచ్చిన ఒక్క మాట కోసము సోనియా గాంధీ అంతటి ఆమెను ఎదిరించి, కాంగ్రెస్ పార్టీ అంతటి పార్టీని ఎదిరించి సింగిల్ గా బయటకు వచ్చిన వాడు. అదే పౌరుషం అంటే, అదే రోషం అంటే. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ ఇంటికి వస్తారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్లకు ఓటేయమని అడుగుతారు. మీరేం చెప్పాలో తెలుసా? వాళ్ళను కుర్చీ వేసి కూర్చోబెట్టండి, కూర్చోబెట్టి అడగండి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు కదా, ఆ లెక్కన మేము మా పిల్లల కోసం ఖర్చు పెట్టిన ఫీజు అంతా, ఐదేళ్లకు ఖర్చు పెట్టిన ఫీజు అంతా చంద్రబాబు గారు మాకు అప్పున్నట్టు కదా, ముందు అప్పు సంగతి ఏంటో తేల్చమని చెప్పండి. ఆడపిల్ల పుడితే 25,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు గారు వాగ్దానం చేశారు. ఆ లెక్కన ఈ 5 ఏళ్లలో ఆడపిల్లల కన్నా ప్రతి తల్లిదండ్రులకి చంద్రబాబు గారు 25,000 బాకీ అన్నమాట, అవునా? ముందు బాకీ సంగతి ఏంటో తేల్చమని తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడగండి. కాలేజ్ విద్యార్థులందరికీ ఐప్యాడ్ ఇస్తామన్నారు, ఇచ్చారా? అది కూడా ఎన్నికల్లోపే ఇచ్చేయమని చెప్పండి. మహిళలందరికీ స్మార్ట్ ఫోన్ ఇస్తామని వాగ్దానం చేశారు, ఇచ్చాడా? ఇవ్వలేదు. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ అదే వాగ్దానం చేస్తున్నాడు, మళ్ళీ ఇస్తారట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటికి వస్తే ఆ స్మార్ట్ ఫోన్ కూడా ఇచ్చేయమని అడగండి, మీ హక్కుగా అడగండి. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం అని వాగ్దానం చేశారు, లేకపోతే 2,000 రూపాయలు ఇస్తామని అన్నారు, ఇచ్చారా? ఆ లెక్కన నెలకు 2,000 ఇంటూ 5 సంవత్సరాలు 60 నెలలు ఎంత అయింది?
అక్షరాల 120,000 రూపాయలైంది. అంటే ప్రతి ఇంటికి చంద్రబాబు గారు 120,000 రూపాయలు బాకీ ఉన్నారన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇంటికి వస్తే ముందా బాకీ సంగతి ఏంటో తెలుసమని చెప్పండి. రైతులకు రుణమాఫీ అన్నారు, ద్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నారు, చేనేతలకు రుణమాఫీ అన్నారు. అంటే మీ రుణం ఎంతైతే ఉందో అంత ప్లస్ వడ్డీ చంద్రబాబు గారు మీకు బాకీ అన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తే ముందా బాకీ సంగతి ఏంటో తెలుసమని చెప్పండి. మీకు డబ్బులు ఇస్తామంటారు, మీ ఓటును డబ్బులతో కొనుక్కుంటామంటారు. అమ్ముడుపోతామా? నిజానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా చంద్రబాబు గారు మీకున్న బాకీని తీర్చలేరు. ఒకవైపు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు గారు ఉన్నారు, ఒకవైపు పూర్తిగా ప్రత్యేక హోదా విషయంలో విఫలమైన చంద్రబాబు గారు ఉన్నారు, ఒకవైపు రాజధాని కట్టే విషయంలో విఫలమైన చంద్రబాబు గారు ఉన్నారు, ఒకవైపు వ్యవసాయ ఉత్పత్తిని పూర్తిగా తగ్గించి వ్యవసాయానికి కూడా అన్యాయం చేసిన చంద్రబాబు గారు ఉన్నారు. అభివృద్ధిని తీసుకుంటే పూర్తిగా విఫలమైన చంద్రబాబు గారు ఉన్నారు. ఇంకొక వైపు విలువలకు విశ్వసనీయతకు కట్టుబడిన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. చంద్రబాబు గారిలాగా ఇయ్యలేని నిలబెట్టుకోలేని వాగ్దానాలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారిలాగా ఇంకొక పార్టీ జెండా పెట్టుకుని గెలిచిన వాళ్ళను తమ పార్టీలో చేర్చుకుని రాజకీయ వ్యభిచారం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. 9 ఏళ్ళు ప్రజలకు వచ్చిన ప్రతి కష్టంలోను ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల కోసం పోరాటం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 3,600 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు, కోట్ల మంది ప్రజలను కలుసుకున్నాడు, వాళ్ళ సమస్యలను విన్నాడు, తెలుసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు. ఒకవైపు చంద్రబాబు గారు ఉంటే ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇది మంచికి చెడుకి మధ్య జరుగుతున్న యుద్ధం. మంచి వైపు నిలబడమని జగన్మోహన్ రెడ్డి గారికి నానలాగా కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క వర్గానికి మీకు సేవ చేయాలన్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఆశీర్వదించవలసిందిగా, తాను గుర్తు మీద మీ ఓటు వేసి గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా మా ప్రార్థన. మీరు ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజున మళ్ళీ రాజన్న రాజ్యం వస్తుంది. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు కౌలు రైతులకు ప్రతి విషయంలోనూ అండగా నిలబడతాం. ద్వాక్రా మహిళలున్నారు, అమ్మా మీకు ఎంతైతే రుణం ఉందో మీకు శ్రీనిధి లోన్ అయినా సిఐఎఫ్ లోన్ అయినా బ్యాంక్ లోన్ అయినా మీకు ఏ లోన్ అయినా ఏ లోన్ ఉంటే మొత్తము మీ రుణం మొత్తము మాఫీ చేస్తూ 4 దఫాల్లో మీకు రుణమాఫీ చేస్తూ ఆ డబ్బులు మీ చేతుల్లోనే పెడతాడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ 0 వడ్డీకే రుణాలు కూడా ఇప్పిస్తాడు. విద్యార్థులకు చెప్తున్నా, మీరు ఏ కోర్సు చదువుకున్నారా, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏ కోర్సు చదువుకున్నా ఎంత ఖర్చు అయినా ఏ కాలేజీలు అయినా ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా ఇస్తున్నాం. అంతేకాదు సంవత్సరానికి 20,000 రూపాయలు ఆ విద్యార్థి హాస్టల్ ఛార్జీలకి బస్ ఛార్జీలకు గాను ఆ విద్యార్థి చేతుల్లోనే పెడతాం. ఆరోగ్యశ్రీకి వస్తే 1,000 రూపాయలు దాటిన ప్రతి వైద్య ఖర్చు ఆరోగ్యశ్రీ కిందికి తీసుకొస్తాం. ప్రతి ఒక్కరు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళొచ్చు, ఏ ఊర్లో అయినా వెళ్ళొచ్చు, ఉచితంగానే వైద్యం చేయించుకోవచ్చు. ఆరోగ్యశ్రీ కిందికి 30-40 వేలు జీతం వచ్చే వాళ్ళను కూడా, అంటే సంవత్సరానికి 5 లక్షల లోపు జీతం ఉన్న వాళ్ళందరినీ కూడా ఆరోగ్యశ్రీ కిందికి తీసుకొచ్చి యూనివర్సల్ హెల్త్ బెనిఫిట్ అనే కాడించి ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ వర్తింపు చేస్తామని కూడా మాటిస్తున్నాం. ప్రతి తల్లి తన బిడ్డల్ని కూలీకి పంపించకుండా స్కూలుకు పంపితే చాలు, 2 పిల్లలు చొప్పున సంవత్సరానికి 15,000 చొప్పున ఆ తల్లి చేతుల్లోనే పెడతాం.
ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ మహిళలకు 45 ఏళ్లు పైనుండి నోళ్ళకి 75,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తాం. యువకులకు గవర్నమెంట్ కాంట్రాక్ట్ అన్నిటిలో నిరుద్యోగులకే ప్రాధాన్యత ఇస్తాం. వారి ఉపాధి కోసం సబ్సిడీ కూడా ఇస్తాం. 75% ఉద్యోగాలు స్థానికులకు వచ్చేలా చట్టాలు కూడా మారుస్తాం. వృద్ధులకు 65 ఏళ్ల పెన్షన్ వయసుని 60 ఏళ్లకే కుదించి 2000 నుంచి క్రమంగా 3000 వరకు పెంచుకుంటూ పోతాం. వికలాంగులకు 3000 పెన్షన్ ఇస్తాం. ప్రతి విషయంలోనూ వారికి అండగా నిలబడతాం. ప్రతి పేదవాడు మళ్ళీ బాగుండాలంటే, ప్రతి పేదవాడికి మళ్ళీ పక్క ఇల్లుండాలంటే, ప్రతి పేదవాడు మళ్ళీ సంతోషంగా చిరునవ్వుతో ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చెంది ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ బ్రతకాలి అంటే రాజన్న రాజ్యం రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. మాట తప్పని వాడు కావాలి అంటే జగనన్న రావాలి. మడమ తిప్పని వాడు కావాలి అంటే జగనన్న రావాలి. చెప్పింది చేసేవాడు కావాలి అంటే జగనన్న రావాలి. చెప్పనిది కూడా చేసేవాడు కావాలి అంటే జగనన్న రావాలి. అవినీతి పోవాలి అంటే జగనన్న రావాలి. కొడుకు మాత్రమే జాబ్ ఇచ్చినాడు పోవాలి అంటే జగనన్న రావాలి. 14 రావణాసుడు పోవాలంటే జగనన్న రావాలి. రాజన్న రాజ్యం మళ్ళీ రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. 11వ తేదీ ఎన్నికలున్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి మీ గుండెల్లో రాజశేఖర రెడ్డి గారిని తలుచుకోండి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి మీ గుండెల్లో రాజన్న తలుచుకోండి. మీ అమూల్యమైన ఓటు సాని గుర్తు మీద వేసి మీకు సేవ చేసుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించాలని మీకు సేవ చేసిన వైఎస్ఆర్ గారి కూతురిగా ఇదే నా ప్రార్థన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అన్నా పొట్లూరి గారు గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా శ్రీనివాసరావు గారు సాను గుర్తు మీద మీరు వేసే ప్రతి ఓటు రాజన్న రాజ్యానికి వేసినట్టు. సాను గుర్తు మీద మీరు వేసే ప్రతి ఓటు రాజన్న రాజ్యానికి వేసినట్టు.
చెప్తాడు.